చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు. గాజువాక జీవీఎంసీ 65వ వార్డ్ శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతమ్మరాజు సుధాకర్ విజయాన్ని ఆకాంక్షిస్తూ విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఎమ్మెల్సీని ఇవ్వాలని ఉద్దేశంతో 25వ వైసీపీ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 516 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, వార్డ్ కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు, ధర్మాల శ్రీను, వార్డు అధ్యక్షులు మొదలవలస లోకనాథరావు, వార్డు వైసీపీ సీనియర్ నాయకులు మరియు సచివాలయం కన్వీనర్లు మద్దాల అప్పారావు, నాగశెట్టి శ్రీను, విరోతి గణేష్, గాజువాక సోషల్ మీడియా కో కన్వీనర్ మణికంఠ, పప్పల పుష్ప, మోసటి నాయుడు, మంగు నాయుడు, జుత్తు లక్ష్మి, రమణ, ఆర్పి, సతీష్, అర్జున్, పరశురాం, రాంబాబు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అరవై ఐదో వార్డు కార్పొరేటర్ కేబిమూర్తి గారికి, అలాగే ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, గణేష్ గారు కానీ, మద్దాలప్పారావు గారు కానీ తెలియజేసుకుంటూ, మరి రేపు 13వ తారీఖు ఏదైతే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుందో దానికి ప్రతి ఒక్కరు కూడా, మరి గత 10 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఇంటికి వెళ్ళడం, మరి పెద్ద ఎత్తున ప్రచారం బ్రహ్మాండంగా, మరి గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి కార్యక్రమం చేయడం జరిగింది. మరి మన అందరం కూడా, ఎందుకంటే ఏదైతే చేస్తున్నటువంటి సంక్షేమ మరి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా అవినీతి లేకుండా చాలా ట్రాన్స్పరెంట్, చాలా మంచి కార్యక్రమం. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల సమీపంలో సీతమ్మరాజు సుధాకర్ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన దగ్గర నుంచి నాటి నుండి నేటి వరకు గాజువాకలో పెద్దలు, గురువర్యులు, గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో గాజువాకలో ఈ ఎమ్మెల్సీ ఓటు చేర్పుల దగ్గర నుంచి రేపు ఓటు వేసే వరకు కూడా ప్రతి కార్యకర్తను కూడా ముందంజలో నడిపి ఓట్లు కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాలకు మిన్నగా మనం చేర్పడం జరిగింది. అదేవిధంగా అలాంటి కార్యక్రమానికి ఈరోజు సత్యమ్మ తల్లి గుడి దగ్గర వైఎస్ఆర్సీపీ కమిటీ 65వ వార్డు పెద్దలందరూ ఈ కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమంలో సుధాకర్ గారిని గెలుపు కోసం ఎంత ప్రయత్నించినా కూడా అమ్మవారి దయ కూడా ఉండాలని ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి, అదేవిధంగా గాజువాక ఇన్ఛార్జ్ అయిన అన్న దేవన్ రెడ్డి గారికి, ఇక్కడ 64వ వార్డు ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీని గారికి, ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సీపీ 65వ వార్డు కమిటీ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోమవారం నాడు పట్టభద్రుల ఎన్నికలు ఉదయం 8 గంటలకే స్టార్ట్ అయ్యి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఈ 15 రోజులు కష్టపడ్డ ఒక ఎత్తు అయితే సోమవారం నాడు ఒక్కరోజు మనం అందరం కూడా కష్టపడి గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ డోర్ నెంబర్లతో సహా ఇప్పటికే మీరు ఐడెంటిఫై చేస్తున్నారు, ఫోన్ నెంబర్లతో సహా వాళ్ళకందరికి కూడా స్లిప్లు అందాయా లేదనేది కూడా మనం ఈరోజు రేపు మళ్ళీ ఎంక్వైరీ చేసి వాళ్ళ బూతులు కూడా ఎక్కడ అనేది కూడా వాళ్ళకి చెప్పి మరి సోమవారం నాడు ఉదయాన్నే
వాళ్ళందరిని వెహికల్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ వెహికల్ మీద వస్తారు. వెహికల్ లేని వాళ్ళకి మనం ఆటోల మీద ఆ పోలింగ్ బూత్ దాకా తీసుకొని వెళ్ళి ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలి. ఇది ముఖ్యం. ప్రసారం అంతా 15 రోజులు ఒక ఎత్తు అయితే పోల్ మేనేజ్మెంట్ ఆ ఒక్కరోజు ఒక ఎత్తు, దీన్ని బాధ్యతగా తీసుకోవాలని మరి గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి 20 వార్డుల తాలూకా కార్పొరేటర్లకి, ఇన్ఛార్జీలకి, వార్డు అధ్యక్షులకి, వార్డులో ఉన్నటువంటి ముఖ్య నాయకులకి, అలాగే వార్డు బూత్ కన్వీనర్లకి, గృహసార్థులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 4-5 సత్తంతల్లి గుడి దగ్గర 65వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి సీతమరావు సుధాకర్ గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేయమని, అలాగే అమ్మవారికి ప్రార్థన చేసి 500 కొబ్బరికాయలు మొక్కుబడిగా వార్డు కమిటీ ఆధ్వర్యంలో ఈవేళ మన గౌరవనీయులు తిప్పల నాగిరెడ్డి గారు, అలాగే దేవనరెడ్డి గారు, కేవలమూర్తి గారు, ధర్మాన శ్రీని గారు ఆధ్వర్యంలో ఈవేళ ఇక్కడ ఈ జరుపుకుంటున్న వేడుకలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ గారు అభ్యర్థి సీతారా సుధాకర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ కస్టమర్ దేవుళ్లకు, సేవలాశులకు, అభిమానులకు ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సాయి కాలనీలో ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో ఎస్ఎన్ టవర్స్ కూడా పర్మిషన్లతో నూతనముగా నిర్మితమవుతున్న 3 బెడ్రూమ్ ఫ్లాట్లతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సరసమైన ధరలకు, నాణ్యతా ప్రమాణాలతో మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో అన్ని ప్రత్యేక వసతులతో అధునాతనమైన టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఎస్ఎన్ టవర్స్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9963411399 లేదా 9640109070.